గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన రైతు నిరుద్యోగ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాలో 100,000 ఎకరాల భూమి సాగులో అయితే కేవలం 30% మాత్రమే సాగునీటి సౌకర్యం ఉందన్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోదండరాం అన్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలోనైతే ఇప్పటికీ సాంప్రదాయక వ్యవసాయం అమల్లో ఉంది. పత్తి తప్ప మిగతా అనేక రకాల పత్తితో పాటు అనేక రకాల పంటలు వేస్తున్నారు. కానీ మంచిర్యాలకు వచ్చేసరికి వరి పత్తి ప్రధానమైనటువంటి పంటలు అయ్యాయి. వీటితో పాటు మామిడి తోటలు. కానీ గత 3 సంవత్సరాలుగా క్రిమికీటకాదుల దాడి వల్ల కానీ పురుగుల మందు ఈ వర్షాలు సరిగ్గా లేక కానీ విత్తనాలు నాశనకం కావటం వల్ల కానీ దిగుబడి తగ్గింది.